గుడ్ మార్నింగ్ చిల్డ్రన్ ప్రీవియస్ వీడియో చూసారమ్మ మీరందరూ ఏం చెప్పుకున్నాం మనము అసెండింగ్ ఆర్డర్ అండ్ డిసెండింగ్ ఆర్డర్ చెప్పుకున్నాం కదా ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ కాకుండా అంతకు ముందు క్లాస్ లోనే మీకు అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ రోజు తోటే మీకు టెక్స్ట్ బుక్ కంప్లీట్ అయిపోయింది కదా అయినా గానీ అవి ఆర్డర్ లో ఇచ్చాడు ఆర్డర్ లో లేకుండా ఉండే నంబర్స్ ఇస్తే మీరు ఎలా రాయాలి అనేది నేను ఎస్టర్డే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను सो మీకు ఫస్ట్ బుక్ టోటల్ గా కంప్లీట్ అయిపోయింది ఇంకా ఎవరైనా బుక్స్ తీసుకోని వాళ్ళు ఉంటే బుక్స్ కంపల్సరీ మీరు తీసుకోండి ఎందుకంటే ఆల్రెడీ ఒక బుక్ అయిపోయింది కాబట్టి అప్పుడు మీరు ఇంకా వెనకబడ్డట్టే కదా కాబట్టి ఇంకెవరైనా బుక్స్ తీసుకోని వాళ్ళు ఉంటే కొత్తగా ఈ రోజు నుంచి మీరు వీడియో చూసే వాళ్ళైతే బుక్స్ తీసుకోండి నెక్స్ట్ మీరు మీకు కొన్న వాళ్ళైతే తీసుకున్న బుక్స్ లోనే పార్ట్ బి అనే ఒక బుక్ కనిపిస్తుంది చూసారా ఇలా yellow కలర్ లో yellow అండ్ green కలర్ లో మీకు पार्ट बी बुक कनिपिस्तुंदी आ बुक ओपन चेसी चूडंडी ई वीडियो चूडडानिकि मुंदे मीरु ई बुक चूस्तारु कदा आ तर्वात वीडियोनि पास चेसी मीरु वेंटने टेक्स्ट बुक तेच्चुकोनि दग्गर पेट्टुकोनि चूसुकोंडी ई टेक्स्ट बुक लो पार्ट बी सिंगल बुक सेकंड क्लास पार्ट बी अनि इक्कड उंदी चूसारा सिंगल बुक सेकंड क्लास पार्ट बी FA2 అని కనిపిస్తుందా మీకు ఆ ఈ బుక్ ని మీరు ఈ రోజు నుంచి ఈ బుక్ లో నేను ప్రాబ్లమ్స్ చెప్తాను కాబట్టి ఈ బుక్ ని మీరు దగ్గర పెట్టుకోవాలి ఓకేనా చిల్డ్రన్ ఒకసారి టెక్స్ట్ బుక్ ని చూడండి ఈ బుక్ మీరు ఇప్పుడు ఖచ్చితంగా మీ అందరి దగ్గర ఈ బుక్ ఉండాలి ఫస్ట్ బుక్ అయిపోయింది కదా అని చెప్పేసి దాన్ని ఎక్కడ పడితే అక్కడ పడేయటం కాదు ఆ బుక్ ని కూడా మీరు జాగ్రత్తగా దాచి పెట్టుకోవాలి ఎందుకు అంటే FA1 FA2 మీకు ఎగ్జామ్స్ జరుగుతాయి కదా ఆ జరిగేటప్పుడు మీరు వాటిని రివిజన్ చేసుకోవాలి అని అంటే ఆ బుక్ లో నుంచి వస్తాయి కాబట్టి ఆ బుక్ ను కూడా మీరు జాగృతగా ఒక చోట దగ్గర దాచుకొని పెట్టుకోవాలి ఆ బుక్ అయిపోయింది కదా దాంతో పని లేదు అని చెప్పేసి దాన్ని పడేయకూడదమ్మ ఎందుకంటే మీరు చిన్న పిల్లలు కాబట్టి నేను మీకు జాగృత చెప్తున్నాను క్లియర్ ఆ స్టూడెంట్స్ ఇప్పుడు మీకు ఇలాంటి టెక్స్ట్ బుక్స్ అందరూ తెచ్చుకున్నారా ఓపెన్ చేయండి ఆ ఓపెన్ చేసినప్పుడు మిడిల్ లో మనకి మ్యాథమెటిక్స్ అని ఉంటుంది మిడిల్ పేజ్ లో మీ పేరెంట్స్ హెల్ప్ తీసుకొని మ్యాథమెటిక్స్ అనేటువంటి మిడిల్ పేజ్ లో ఉంటుంది అక్కడ ఆ పేజ్ ఓపెన్ చేయండి పేజ్ నంబర్ ఎంత అంటే 24 పేజ్ నంబర్ 24 లో మీకు మ్యాథమెటిక్స్ అని కనిపిస్తుందమ్మా సో అదే మీకు ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ అన్నమాట కింద ఎడిషన్ కనిపిస్తుందా సో ఈ ఎడిషన్ ని నేను ఈ రోజు చెప్తాను నేను మీకు ఇవి బోర్డ్ మీద ఎక్స్ప్లెయిన్ చేయకుండా వీడియోకి దగ్గరగా పెట్టి చూపిస్తాను వీడియోకి టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళు వీడియోకి దగ్గరగా ఉండి చూడండి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను చూడండి చిల్డ్రన్ ఇక్కడ మీకు టెక్స్ట్ బుక్ లో ఈ వీడియోలో కనిపిస్తుందా మీకు అవేంటి మీకు ఇక్కడ కనిపించే ఏంటమ్మా ఇవి ఫ్రూట్స్ అన్నమాట ఈ ఫ్రూట్ నేమ్ ఏంటి అంటే పియర్ P E A R పియర్ అనుంది కదా సో ఆ పియర్ అనే ఫ్రూట్స్ ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి ఫస్ట్ బాక్స్ లో ఎన్ని పియర్స్ ఉన్నాయి హౌ మెనీ పియర్స్ హావ్ ఇన్ ఫస్ట్ బాక్స్ 4 పియర్స్ కదా కౌంట్ చేయండి 1 2 3 4 4 పియర్స్ ఉన్నాయి ఓకే ఓకే లుక్ అట్ ద సెకండ్ బాక్స్ సెకండ్ బాక్స్ లో ఎన్ని పియర్స్ ఉన్నాయిరా ఎన్ని హౌ మెనీ 4 కదా 4 పియర్స్ ఉన్నాయి టోటల్లీ ఇక్కడ 4 ఏ ఉన్నాయి ఇక్కడ 4 ఏ ఉన్నాయి ఎడిషన్ కదమ్మా ఎడిషన్ అంటే ఏంటి కలపాలి కలపాలి అంటే మనకి సింబల్ ఏంటి ప్లస్ సింబల్ ఓకేనా సో ఇక్కడ మీకు ప్లస్ కనిపిస్తుందా కనిపిస్తుంది ఇప్పుడు టోటల్ గా ఇవన్నీ ఎన్ని పియర్స్ కౌంట్ చేయండి టోటల్ ద టోటల్ కౌంట్ ద పియర్స్ 1 2 3 4 5 6 7 8 టోటల్లీ 8 పియర్స్ ఉన్నాయి కదా సో 1 2 3 4 5 6 7 8 నెక్స్ట్ ఇటు కనిపించే బాక్స్ లో 8 పియర్స్ ఉన్నాయా ఓకే వెరీ గుడ్ నెక్స్ట్ చూడండి నెక్స్ట్ కింద సెకండ్ వన్ చూడండి అమ్మా ఇవి ఏంటంటే కస్టర్డ్ ఆపిల్స్ సీతాఫలాలు చూసారా మీరు ఎప్పుడైనా తినే ఉంటారు కదా సీతాఫలాలు కస్టర్డ్ ఆపిల్ అంటారు కదమ్మా ఆ కస్టర్డ్ ఆపిల్స్ అన్నమాట ఇవి హౌ మెనీ కస్టర్డ్ ఆపిల్స్ ఆర్ ఇన్ ద ఫస్ట్ బాక్స్ హౌ మెనీ 1 2 1 2 2 కస్టర్డ్ ఆపిల్స్ ఆర్ ఇన్ ద ఫస్ట్ బాక్స్ సెకండ్ బాక్స్ లో ఎన్ని ఉన్నాయి సెకండ్ బాక్స్ ఆల్సో హావ్ 2 కస్టర్డ్ ఆపిల్స్ దెన్ టోటల్లీ హౌ మెనీ కస్టర్డ్ ఆపిల్స్ టోటల్లీ 1 2 3 4 4 కస్టర్డ్ ఆపిల్స్ ఉన్నాయి కదా సో ఇక్కడ ఈక్వల్ టు 1 2 3 4 4 కస్టర్డ్ ఆపిల్స్ ఉన్నాయి క్లియర్ ఆ చిల్డ్రన్ ఇక్కడ ఈ రెండింటిని యాడ్ చేస్తే టోటల్ గా 4 వచ్చాయి అన్నమాట నెక్స్ట్ థర్డ్ ఫిగర్ చూడండి థర్డ్ ఫిగర్ చూస్తే ఇక్కడ ఇవేంటి పోమగ్రనేట్స్ కదా
పొమగ్రనేట్స్ అంటే ఏంటి? దానిమ్మ పండ్లు. చూసారా మీరు ఎప్పుడైనా దానిమ్మ పండ్లు ఎలా ఉంటాయి? రెడ్ కలర్ లో ఉంటాయి కదా దానిమ్మ పళ్ళు. ఆ అవే దానిమ్మ పళ్ళు ఇక్కడ మీకు కనిపిస్తున్నాయా? చూస్తున్నారా? టోటలీ ఫస్ట్ బాక్స్ హావ్ హౌ మెనీ పొమగ్రనేట్స్? 5 1 2 3 4 5 ఫస్ట్ బాక్స్ హావ్ 5 పొమగ్రనేట్స్. ఓకే, నెక్స్ట్ సెకండ్ బాక్స్ హావ్, సెకండ్ బాక్స్ ఆల్సో హావ్ 5 పొమగ్రనేట్స్. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ 5 ప్లస్ 5 హౌ మచ్? 5 ప్లస్ 5 10 పొమగ్రనేట్స్. ఓకేనా, 10 పొమగ్రనేట్స్. నెక్స్ట్ హియర్ టెడ్డీ బేర్ ఉన్నాయి కదా, ఇవి టెడ్డీ బేర్స్ ఉన్నాయి కదమ్మా, అవేంటి? ఆ టెడ్డీ బేర్స్ ఎన్ని ఉన్నాయి చూడండి. టోటల్ గా ఫస్ట్ బాక్స్ లో మనకి 6 టెడ్డీ బేర్స్ ఉన్నాయి. సెకండ్ బాక్స్ లో ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. ఆ 6 ప్లస్ 3 కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9. సో టోటలీ 9 టెడ్డీ బేర్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఉన్న పక్కన బాక్స్ లో కూడా టోటల్ గా 9 టెడ్డీ బేర్స్ అని వేసాడు. ఓకేనా చిల్డ్రన్, మీరు వీడియో చూసారా? ఇప్పుడు ఈ వీడియోలో మీరేంటి అంటే అక్కడ పిక్చర్స్ ఇచ్చి ఆ పిక్చర్స్ ని ఫస్ట్ బాక్స్ లో ఉన్న పిక్చర్ ని సెకండ్ బాక్స్ లో ఉన్న పిక్చర్ ని రెండింటిని యాడ్ చేశాడు అనమాట. యాడ్ చేస్తే మళ్ళీ వచ్చినటువంటి టోటల్ పిక్చర్స్ ని ఈజ్ ఈక్వల్ టు యువతల టోటల్ బాక్స్ టోటల్ పిక్చర్స్ అన్ని వేసాడు కదా. ఇప్పుడు మనము నెంబర్స్ లో చూద్దాం, అంటే కౌంటింగ్ నెంబర్స్ లో చూద్దాం అనమాట. సో ఇక్కడ మీకు సెకండ్ క్లాస్ లో ఈ రోజే ఎడిషన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి సింగిల్ డిజిట్ తోటి ఎడిషన్ ని మీరు ఎలా చేయాలి అనేది ఇక్కడ ఇచ్చాడు. ఇవన్నీ నేను చెప్పేస్తాను, చెప్పిన తర్వాత కొన్ని నెంబర్స్ నేను మీకు హోంవర్క్ ఇస్తాను, అవి మీరు చేద్దరు గాని. ఓకేనా చిల్డ్రన్, సో లెట్ స్టార్ట్ ద ఫాలోయింగ్ ఫస్ట్ వన్. ఓకే, ఈ లెసన్ నేమ్ ఏంటమ్మా? ఎడిషన్. మీరు క్లాస్ వర్క్ నోట్స్ ఉన్నాయి కదా మీకు, ఆ క్లాస్ వర్క్ నోట్స్ లో డైరెక్ట్ గా ఎడిషన్ అని లెసన్ నేమ్ పెట్టేసుకోండి. ఫర్ ద హెడ్డింగ్ ఫర్ ద లెసన్ నేమ్ ఎడిషన్, ADDITION ఎడిషన్. ఓకేనా చిల్డ్రన్, ఆ ఎడిషన్ అని పెట్టేశానమ్మా. దాని తర్వాత ఫస్ట్ చూడండి సైడ్ హెడ్డింగ్ ఏంటి, యాడ్ ద ఫాలోయింగ్. యాడ్ ద ఫాలోయింగ్ అంటే కింద ఉన్న వాటిని కలపండి అని అర్థం అన్నమాట. ఓకేనా, సో ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లం ఏంటి, 6 ప్లస్ 2 చిల్డ్రన్. మీరు ఇప్పుడు నేను ఇక్కడ బోర్డు మీద యాడ్ చేస్తున్నా కదా, యాడ్ చేసిన తర్వాత మీరేం చేస్తారు, టెక్స్ట్ బుక్ లో డైరెక్ట్ గా వేసేయండి ఆన్సర్స్. ఇక్కడ చూడండి 6 ప్లస్ 2, 6 కి మనం 2 యాడ్ చేయాలి. సో 2 ఫింగర్స్ ఓపెన్ చేయండి. 2 ఫింగర్స్ ఓపెన్ చేశారా? ఓపెన్ చేసిన తర్వాత 6 ఉంది కదా పైన, నెంబర్ 6 కదమ్మా, 6 నుంచి 6 ఆఫ్టర్ నుంచి కౌంట్ చేసుకోండి. 6 ఆఫ్టర్ 7 7 ఆఫ్టర్ 8. మళ్ళీ చూడండి 2 ఫింగర్స్ కింద ఏ నెంబర్ అయితే ఉందో అన్ని ఫింగర్స్ ఓపెన్ చేయండి. కింద ఏ నెంబర్ ఉంది, 2 ఉంది కదా, సో 2 ఫింగర్స్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేశారా? ఓపెన్ చేసిన తర్వాత పైన ఏ నెంబర్ అయితే ఉందో ఆ నెంబర్ కి ఆఫ్టర్ నుంచి కౌంట్ చేయండి. పైన ఎంత ఉంది, 6 ఉంది కదా, 6 ఆఫ్టర్ నుంచి కౌంట్ చేయండి. 6 ఆఫ్టర్ 7 7 ఆఫ్టర్ 8. ఇంకా ఫింగర్స్ ఏమన్నా ఉన్నాయా కౌంట్ చేయడానికి? నో ఫింగర్స్ కదా, సో ఎంత వచ్చింది, 8 వచ్చింది కదా, సో రైట్ ద నెంబర్ 8 హియర్, రైట్ ద నెంబర్ 8, దట్ ఈస్ ద సమ్. ఓకేనా, సెకండ్ ప్రాబ్లం 2 ప్లస్ 1. ఏం చెప్పాను, కింద ఎంత నెంబర్ అయితే ఉంటుందో అన్ని ఫింగర్స్ ఓపెన్ చేయండి. కింద ఎంత ఉంది, ఓన్లీ 1 ఏ ఉంది కదా, 1 ఫింగర్ ఓపెన్ చేశాను. ఓకే, నెక్స్ట్ పైన ఏ నెంబర్ ఉంది, 2 ఉంది కదా, 2 ఆఫ్టర్ 3. ఇంకేమన్నా ఫింగర్స్ ఉన్నాయా కౌంట్ చేయడానికి? లేవు కదా, సో లేవు కాబట్టి మనం ఏం చేయాలి, ఎంత వచ్చింది మనకి, 3. ఆ 3 ఇక్కడ వేసేయండి. 3 నెక్స్ట్ థర్డ్ వన్ 5 ప్లస్ 3. చూడండి చిల్డ్రన్, ఇక్కడ 3 ఉంది కదా, కింద 3 అనే నెంబర్ ఉంది కదమ్మా, ఆ 3 ఫింగర్స్ మీరు ఓపెన్ చేయండి. 3 ఫింగర్స్ ఓపెన్ చేశారా? ఓపెన్ చేసి పెట్టుకొని ఇప్పుడు నాతో పాటు మీరు కూడా 3 ఫింగర్స్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేయాలి, 3 ఫింగర్స్ ఓపెన్ చేశారా? ఓకే, ఓపెన్ చేశారు. పైన ఉన్న నెంబర్ ఎంత, 5. పైన ఉన్న నెంబర్ 5 ఆఫ్టర్ 5 ఆఫ్టర్ 6 6 ఆఫ్టర్ 7 7 ఆఫ్టర్ 8. ఎంత వచ్చింది, 8. సో
8 అయ్యింది ఓకేనా నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి అమ్మా ఫోర్త్ వన్ ఏంటి 4 + 3 ఆ కింద ఎన్ని నంబర్స్ ఉన్నాయి ఇక్కడ కింద ఎంత ఉంది 3 ఉంది కదా సో ఓపెన్ యువర్ 3 ఫింగర్స్ ఓపెన్ యువర్ 3 ఫింగర్స్ 3 ఫింగర్స్ ఓపెన్ చేశారా రైట్ ఆ పైన ఎంత ఉంది నంబర్ 4 ఆఫ్టర్ 4 ఆఫ్టర్ 5 5 ఆఫ్టర్ 6 6 ఆఫ్టర్ 7 7 ఇంకా ఎన్ని ఫింగర్స్ ఉన్నాయా లేవు కదా సో 7 ఓకేనా చిల్డ్రన్ రైట్ ద 7 హియర్ నెక్స్ట్ 5th ప్రాబ్లం 6 + 1 చూడండి కింద ఏ నంబర్ ఉందో అన్ని ఫింగర్స్ ఓపెన్ చేయాలి 1 ఏ ఉంది కాబట్టి 1 ఏ ఓపెన్ చేశాను పైన ఎంత ఉంది 6 6 ఆఫ్టర్ 7 6 ఆఫ్టర్ 7 ఇంకా ఎన్ని ఫింగర్స్ ఉన్నాయా నో సో ఆన్సర్ ఇస్ 7 రైట్ ద నంబర్ 7 నెక్స్ట్ 6th వన్ 5 + 2 2 2 फिंगर्स ओपन चेयंडी 5 आफ्टर पैन 5 कदा नंबर 5 आफ्टर 6 6 आफ्टर 7 2 फिंगर्स अयिपोयिने कदा ओके इप्पुडु एंत वच्चिंदि मनकि 7 6 7 सो राइट द नंबर 7 नेक्स्ट 7th वन 7 + 2 ओके चिल्ड्रन इक टू फिंगर्स टू फिंगर्स ओपन चेयंडी इक टू नंबर आ नंबर टू उ टू फिंगर्स ओपन चेयंडी ओपन चेसेसा इप्पुडु चेप्पंडी पैन एंत सेवन सेवन आफ्टर एट एट आफ्टर नाइन ओके ना सो राइट द नंबर नाइन एट वन नेक्स्ट 3 + 3 चिल्ड्रन चूडंडी इक किंद नंबर एंतम्मा How much? This number is 3. So open 3 fingers. 3 fingers open just sir. Okay. Now open just and children. Ipudu pain entundi 3 undi kada. So 3 after. 3 after 4. 4 after 5. 5 after 6. Ante kada. So write the number here 6. Next to 9th one. 8 + 0. 8 + 0 ఇక్కడ ఫింగర్స్ ఓపెన్ చేయడానికి నంబర్ ఎంత ఉందమ్మా 0 ఉంది 0 అంటే ఎన్ని ఫింగర్స్ ఓపెన్ చేయాలి ఇన్నా ఇవి ఎంత అవుతాయి 1 2 3 4 5 అవుతాయి కదా సో 5 ఫింగర్స్ ఓపెన్ చేయాలా నో సరే ఇప్పుడు ఇన్ని ఓపెన్ చేస్తే సరిపోతుందా ఇవి 4 కదా ఇవి కూడా ఓపెన్ చేయకూడదు మరి ఇన్ని ఓపెన్ చేస్తే సరిపోతుందా ఇవి కూడా 3 మరి ఇప్పుడు 2 ఇప్పుడు 1 ఇప్పుడు 0 అంటే असल फिंगर्स मन ओपन चेयकू ए नो नंबर पैन जी एट की इक फिंगर्स ऐडना नो फिंगर्स कदा एट की नो फिंगर्स ऐडे मल्ल एटे वस्तु एट की जीरो ऐडे एटे इंका मन वेरे नंबर वेरे फिंगर्स कदा सो जीरो फिंगर्स का बट्टी वी राइट द नंबर हियर एट एटे रायाली एट की जीरो ऐडे मल्ल एटे वस्तु ओके ना चिल्ड्रन इपड़ 9 + 0 सेम जीरो अंटे फिंगर सेम अवसर लेदु इपड़ 9 की जीरो ऐडे एंत 9 सो 9 + 0 9 नेक्स्ट 1 5 + 1 5 + 1 चूडंडी इक्कड़ किंद नंबर उंदी एंत नंबर 1 1 ఉంది కాబట్టి 1 ఫింగర్ ఓపెన్ చేయండి ఆ ఇప్పుడు 5 ఆఫ్టర్ 6 6 ఏ కదా సో రైట్ ద నంబర్ 6 నెక్స్ట్ 0 + 7 చూడండి చూడండి ఇక్కడ 7 ఉంది కదా సో 7 ఫింగర్స్ ఓపెన్ చేయాలి 7 ఫింగర్స్ ఓపెన్ చేయండి 7 ఫింగర్స్ ఓపెన్ చేశాను పైన నంబర్ ఎంత ఉంది 0 0 आफ्टर 1 1 आफ्टर 2 3 4 5 6 7 ఎంత వచ్చింది 7 అంటే ఇక్కడ రైట్ ద నంబర్ 7 చూడండి ఇక్కడ 0 కి ఏ నంబర్ ని యాడ్ చేసినా
जीरो तोटी ए नंबर ने ऐड चेसना ए नंबर कैना जीरो ऐड चेसना वी गेट सेम नंबर अंटे जीरो तोटी ए नंबर ने ऐड चेसना गानी ए नंबर कैना जीरो ऐड चेसना गानी मन की सेम नंबर वस्तुंदन्नमाट। नेक्स्ट टू प्लस थ्री किंद नंबर एंतुंदिरा एंतुंदम्मा इक्कड थ्री उंदी सो थ्री फिंगर्स ओपन चेयंडी पैन नंबर एंत टू टू आफ्टर थ्री फोर फाइव ओकेना सो राइट द नंबर फाइव फोर्टीन वन प्लस थ्री किंद थ्री उंदी काबट्टी थ्री फिंगर्स ओपन चेयंडी पैन वन वन आफ्टर टू थ्री फोर ओकेना सो राइट द नंबर फोर। नेक्स्ट थ्री प्लस टू थ्री किंद टू फिंगर्स कदा टू फिंगर्स ओपन चेयंडी थ्री आफ्टर फोर फाइव सो राइट द नंबर फाइव। नेक्स्ट एट प्लस वन एट की वन ऐड चेस्ते एंतम्मा किंद वन उंदी एट आफ्टर नाइन ओनली वन नंबरे काबट्टी नाइन सो राइट द नंबर नाइन। सिंगल नंबर तोटि एडिशन मीकु अर्थमैंदा इप्पुडु ओकेना चिल्ड्रन ఇప్పుడు నేను బోర్డు మీద చెప్పినట్టు అన్నిటికి మీరు ఆన్సర్స్ డైరెక్ట్ గా టెక్స్ట్ బుక్ లో రాసేసుకోండి। నెక్స్ట్ నేను కొన్ని నంబర్స్ ఇస్తాను కదా ఆ ఇచ్చిన నంబర్స్ ని మీరు ఓన్ గా ట్రై చేయండి। ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ ప్రకారం మీరు ఓన్ గా ట్రై చేసి వచ్చినటువంటి ఆన్సర్స్ ని మీరు చేయండి ఓకేనా। ఇక నేను బోర్డు మీద హోంవర్క్ రాస్తాను చూడండి। नोट द होमवर्क फर्स्ट प्रॉब्लम ओके चिल्ड्रन नेनु इप्पुडु मीकु 5 अंड 6 प्रॉब्लम्स इच्चानु ई 6 प्रॉब्लम्स मीरु ओन गा याड चेयंडी याड चेसिन तर्वात वच्चेटुवंटि आन्सर्स नि नाकु क्लारिटी गा कनिपिंचेलागा फोटो तीयंडी फोटो तीसि नाकु वाट्सअप चेयंडी अवि राइट आर रांग अनेदि नेनु मीकु एक्सप्लेन चेस्तानु। ओके चिल्ड्रन नेक्स्ट मनमु ई एडिशन्स लो इंका 2 डिजिट नंबर्स नि एला याड चेयालो नेर्चुकुंदां ई रोजु क्लास इंतटितो चालम्मा नेक्स्ट क्लास मनमु रेपु चेप्पुकुंदां ओकेना चिल्ड्रन बाय।